నమస్కారం వార్తలకు స్వాగతం నా పేరు రవి ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు తమిళనాడులో ఇంధన ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధాని హరిత ఇంధనాల ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని మోదీ పిలుపు టెలికాం రంగాన్ని గాడిలో పెట్టేందుకు ప్రత్యేక ప్రోత్సాహక పథకానికి సెంట్రల్ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ జువెనైల్ చట్టం 2015ను సవరించాలని నిర్ణయించిన కేంద్ర మంత్రిమండలి ప్రపంచస్థాయి ప్రమాణాలు గల ఉత్పత్తులను తయారు చేయాలని స్టార్టప్లకు ప్రధాని పిలుపు కరోనా కష్టకాలంలోనూ ఐటీ రంగం వృద్ధి రేటు నమోదు చేయటం అభినందనీయమంటూ కితాబు జన్మదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ కు శుభాకాంక్షల వెల్లువ తమ అభిమాన నేతకు గ్రీటింగ్స్ చెప్తూ కోటి వృక్షార్చనలో పాల్గొన్న రాజకీయ సినీ ప్రముఖులు రేపే ఐపీఎల్ వేలం 61 మంది ఆటగాళ్ల కోసం పోటీ పడుతున్న ఫ్రాంచైజీలు వార్తలోని వివరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం తమిళనాడులో పలు కీలక చమురు గ్యాస్ ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు రామనాథపురం నుండి తూత్తుపుడి వరకు 143 కిలోమీటర్ల మేర సహజ వాయు పైప్ లైన్ను జాతికి అంకితం చేశారు నాగపట్నంలో కావేరీ బేసిన్ రిఫైనరీకి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ హరిత స్వచ్ఛ ఇంధన ఉత్పత్తికి సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని సూచించారు 2019-2020లో భారత దేశీయ అవసరాల కోసం 85% చమురును 53% గ్యాస్ను దిగుమతి చేసుకుందని చెప్పారు కేంద్రం ప్రస్తుతం చేపడుతున్న ప్రాజెక్టులను గతంలోనే చేపట్టినట్లయితే మధ్యతరగతి ప్రజల మీద ఇంత భారం ఉండేది కాదని ప్రధాని పేర్కొన్నారు రైతులు వినియోగదారుల ప్రయోజనం కోసం ఎథనాల్ ఉత్పత్తిపై కేంద్రం దృష్టి పెట్టిందని చెప్పారు సౌరశక్తి వంటి సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ప్రధాని చెప్పారు గ్యాస్ ప్రాజెక్ట్ బీయింగ్ డెవలప్ అట్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ రూపీస్ 5,000 crore దీస్ ప్రాజెక్ట్స్ విల్ మేక్ అవైలబుల్ clean cooking fuel to household PNG, alternate transport fuel as CNG to vehicles and local industries. The gas from ONGC field will now be delivered to southern petrochemical industries, Corporation Limited, Thoothukudi. సంక్షోభంలో ఉన్న టెలికాం రంగాన్ని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం పీఎల్ఐను ప్రకటించింది ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన వర్చువల్గా సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఈ పథకానికి ఆమోదం తెలిపింది సమావేశం అనంతరం కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ పీఎల్ఐ పథకానికి 12,195 కోట్ల రూపాయలను కేటాయించామన్నారు దీనివల్ల 40,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు टेलीकॉम सेक्टर के लिए पीएलआई को आज कैबिनेट ने मंजूरी दी है आप एक बात जान लें कि भारत में जो टेलीकॉम के इक्विपमेंट्स हैं आप सभी जानते हैं वो इक्विपमेंट कई प्रकार के होते हैं जिसमें कोर कंपोनेंट होते हैं स्विचिंग डिवाइस होते हैं फिर आपके एक्सेस नेटवर्क वायरलेस इक्विपमेंट होते हैं कई चीजें होती हैं इसका 50,000 करोड़ का यहां पर इम्पोर्ट होता है बात से याद है तो हमें इसको ऑफसेट करना था और मेक इन इंडिया टेलीकॉम इक्विपमेंट्स में आगे बढ़े अब 5G के इक्विपमेंट्स आएंगे बाकी आएंगे तो इसके लिए हमें इंसेंटिव देना जरूरी था लेकिन एक बात देश की क्षमता और प्रतिभा कितनी बड़ी है कि हमने मोबाइल लिंक इंसेंटिव पीएलआई को अप्रैल 2020 में अनाउंस किया था यहीं पर जबकि कोरोना अपने चरम गति पर था और जुलाई 31 उसका लास्ट डेट था अप्लाई करने का उस समय भी कोरोना वॉज वेरी वेरी डेडली आई वुड से इसके बावजूद दुनिया की टॉप कंपनियां और भारत की कंपनियां आई और उन्होंने 10 लाख करोड़ का मोबाइल बनाने का अपने एप्लीकेशन में दावा किया 7 लाख करोड़ के एक्सपोर्ट का प्रावधान रखा और लगभग 8 लाख लोगों को डायरेक्ट इनडायरेक्ट एम्प्लॉयमेंट देने की बात कही
మారిషస్ తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు కూడా కేబినెట్ అంగీకారం తెలిపింది. దీని ద్వారా భారత్ మారిషస్ల మధ్య వాణిజ్య సంబంధాలు బలోపేతమవుతాయని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ తెలిపారు. వో ప్రకార్ కర్నే కే లియే పెహ్లీ దఫా ఏక్ కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ యే మారిషస్ కే సాథ్ బనా హై. इसमें 310 आइटम्स भारत मॉरिशस में भेजेगा, दूसरा भी एक्सेस उसको मिलेगा और भारत में मॉरिशस से 615 वस्तुएं आएगी. तो इस तरह से दोनों का ट्रेड आज भी अच्छा है, वो और बढ़ेगा. జువెనైల్ చట్టం 2015 సవరించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ సవరణ ద్వారా ప్రతి జిల్లాలో జువెనైల్ చట్టాన్ని అమలు చేస్తున్న ఏజెన్సీలను పర్యవేక్షించేందుకు డిస్టిక్ మెజిస్ట్రేట్లు సహాయ డిస్టిక్ మెజిస్ట్రేట్లకు అధికారాలు కల్పించనున్నట్లు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు వెల్లివెత్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, గవర్నర్ తమిళసై సౌందరరాజన్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా పలువురు రాజకీయ సినీ ప్రముఖులు కేసీఆర్ కు బర్త్డే గ్రీటింగ్ చెప్పారు. మరోవైపు కేసీఆర్ బర్త్డేను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఆ వివరాలు చూద్దాం. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని రాష్ట్ర ప్రజలంతా పండుగలా జరుపుకున్నారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రతిపాదించిన కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని రుద్రాక్ష మొక్కను నాటారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఇతర ప్రభుత్వ అధికారులు కూడా కోటి వృక్షార్చనలో భాగంగా తమ తమ ప్రాంతాల్లో మొక్కలు నాటారు. కేసీఆర్ తనయుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. ప్రేరణాత్మక ఉద్యమాలతో అసాధారణ నేతగా ఆవిర్భవించిన వ్యక్తి ఇప్పుడు ఓ అసమాన్య పరిపాలకుడని ట్వీట్ చేస్తూ కేటీఆర్ కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నిత్య స్ఫూర్తి ప్రదాతకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కూడా తనదైన శైలిలో కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కళ కేసీఆర్ వల్లే నెరవేరిందని, భావితరాల బంగారు తెలంగాణ కూడా కేసీఆర్ వల్లే సాధ్యమవుతుందంటూ ట్వీట్ చేశారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని రంగనాయక్ సాగర్ నీటిని విడుదల చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యులు కె కేశవరావు, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్ తదితర మంత్రులు, శాసనసభ్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ సోమేష్ కుమార్, వివిధ జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని కోటి మొక్కలు నాటుదామంటూ తానిచ్చిన పిలుపు మేరకు ముందుకొచ్చి కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి 2.5 కిలోల బరువైన బంగారు చీరను కానుకగా అందజేశారు. మరోవైపు 67వ పుట్టినరోజు జరుపుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రధానితో సహా పలువురు జాతీయ స్థాయి నేతలు ట్విట్టర్ వేదిక ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీహార్ సీఎం నితీష్ కుమార్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. కాగా పుట్టినరోజు సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. అందరి ప్రేమాభిమానాలు కలకాలం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన రక్తదాన శిబిరమును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అంతకుముందు కేసీఆర్ పై రూపొందించిన ఆడియోను మంత్రి విడుదల చేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డికి బుధవారం ప్రగతిభవన్లో పార్టీ అధినేత కేసీఆర్ బీఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు పల్లా రాజేశ్వరరెడ్డి
అభ్యర్థిగా మరోసారి తనకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. వరంగల్, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న పల్లా రాజేశ్వరరెడ్డి, ఎన్ రామచంద్రరావు పదవీకాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది. దీంతో ఇటీవల కేంద్రం ఆయా స్థానాల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మంగళవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నెల 23 వరకు అభ్యర్థులు నామినేషన్లు వేయవచ్చు. బయోటెక్నాలజీ రంగంలో అధునాతన వినూత్న పరిశోధనలు చేపడుతున్న అగ్రగామి సంస్థ హైదరాబాద్లోని సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్ సిడిఎఫ్డి ఈ ప్రతిష్టాత్మక సంస్థ ఈ ఏడాది రజతోత్సవాన్ని జరుపుకుంటోంది. భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు సందర్శించి ఈ సంస్థలో కొత్తగా ఏర్పాటైన పీడియాట్రిక్ రేర్ జెనెటిక్ డిసార్డర్స్ ల్యాబొరేటరీను ప్రారంభిస్తారు. ఆ వివరాలు చూద్దాం. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో బయోటెక్నాలజీ విభాగానికి చెందిన సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ సిడిఎఫ్డి ప్రధానంగా 3 లక్ష్యాలతో పనిచేస్తోంది. 1, నేర పరిశోధనలో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ వినియోగం. 2, ప్లాంట్ ఫింగర్ ప్రింటింగ్. ఉదాహరణకు ఫింగర్ ప్రింటింగ్ ద్వారా బాసుమతి బియ్యం స్వచ్ఛతను కనుగొనటం వంటి అంశాలు. 3, జెనెటిక్ డయాగ్నోస్టిక్స్, అంటే జన్యుపరంగా వచ్చే వ్యాధులను శిశువు పుట్టకముందే గుర్తించడం. ఈ లక్ష్యాలను సిడిఎఫ్డి డైరెక్టర్ డాక్టర్ కె తంగరాజన్ దూరదర్శన్ కు వివరించారు. We have expertise not only doing the routine DNA fingerprinting using the routine techniques of using autosomal STRs, that's one of the scientific method, but there are some cases where we need to use different methods like using Y chromosome marker, using mitochondrial DNA markers, and sometimes the samples are very old, we need to use ancient DNA technology. So all of these is possible only in CDFD. The central government has set up an organization called APEDA. So that organization has authorized CDFD to do plant DNA fingerprint, particularly basmati rice DNA fingerprinting, to identify is there any adulteration and identify the purity of basmati rice. So CDFD, as I mentioned, that one of our mandate is providing service. Couple of service I already explained. The genetic diagnostic service is one of the important aspect. You know that in India, because of our social structure where we marry within the group, within the family, within the community, because of that there is a good chance of having large number of recessive disease, population specific disease. So those disease is very high in Indian populations. So in that process, so one of the mandate is to provide genetic diagnostic service to the family, to the community. మాలిక్యూల్ ఆధారంగా గుండెకు సంబంధించిన వ్యాధులను గుర్తించడం, నవీన మానవుని మూలం, మైటోకాండ్రియల్ వ్యాధులు, ఫోరెన్సిక్ జెనెటిక్స్ లో డాక్టర్ తంగరాజన్ విస్తృత పరిశోధనలు చేశారు. సిడిఎఫ్డిలో చేపడుతున్న పరిశోధన అభివృద్ధి కార్యకలాపాల గురించి డాక్టర్ తంగరాజన్ దూరదర్శన్ కు వివరించారు. The advantage of this microscope is that we don't have to really take the section of the any tissue. In fact, there's an optical section will be taken, and you can actually see the plant tissue image on the screen that has actually been transmitted from microscope to the screen. This is the equipment which is used for two applications. One is genotyping, that's where we do DNA fingerprinting using fluorescently labeled primers. So this equipment can give us a result maybe in 3 or 4 hours, but before that we need to process the sample, which may take few hours. But this equipment, once you start the equipment with the sample, it can give us the result within 3 hours. So this equipment is called FACS, fluorescently activated cell sorter. It will be useful for sorting out the cells, normal cell versus cancer cell, or even the chromosomes. Each chromosome can be sorted out independently and can be analyzed. It's basically used for basic research.
జన్యుపరమైన వ్యాధులను తొలిదశలోనే గుర్తించేందుకు, నేరాలను పరిష్కరించేందుకు సిడిఎఫ్డి విశేష సేవలను అందిస్తోంది. రజతోత్సవాలు జరుపుకుంటున్న వేళ దేశంలోనే ఒక ప్రతిష్టాత్మక సంస్థగా సిడిఎఫ్డి ఎదగడానికి తోడ్పడుతున్న ఆ సంస్థ శాస్త్రవేత్తల అపారమైన ప్రతిభ సామర్థ్యానికి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ప్రపంచ ప్రమాణాలున్న ఉత్పత్తులను తయారు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెక్నాలజీ రంగానికి పిలుపునిచ్చారు. నాస్కామ్ టెక్నాలజీ అండ్ లీడర్షిప్ ఫోరం ఎన్టీఎల్ఎఫ్ సదస్సునుద్దేశించి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. దేశంలోని అంకుర పరిశ్రమలు, ఆవిష్కర్తలు వినూత్న ఆలోచనలతో ఉత్పత్తుల తయారీలో ప్రపంచస్థాయి ప్రమాణాలను నెలకొల్పాలన్నారు. కరోనా సంక్షోభ సమయంలో టెక్నాలజీ రంగం ప్రజలకు సాధికారత కల్పించిందన్నారు. కోవిడ్ మహమ్మారి వల్ల అన్ని రంగాలు కుదేలైన సమయంలో ఐటీ రంగం వృద్ది రేటు నమోదు చేయడం అభినందనీయమని ప్రధాని పేర్కొన్నారు. టెక్నాలజీ పరిశ్రమలో అవసరం లేని నియంత్రణలను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. జాతీయ డిజిటల్ కమ్యూనికేషన్ విధానానికి శ్రీకారం చుట్టడం ఈ దశలో తీసుకుంటున్న ఒక ముందడుగు చర్య అని ప్రధాని పేర్కొన్నారు. कि आपके सॉल्यूशन में भी अब मेक फॉर इंडिया की छाप होनी चाहिए. अगर हमें मल्टीपल डोमेन्स में इंडियन टेक्नोलॉजी लीडरशिप की ओर आगे बढ़ना है, इस मोमेंटम को बनाए रखना है, तो हमें अपनी कॉम्पिटिटिवनेस के नए मापदंड बनाने होंगे. हमें अपने आप से स्पर्धा करनी ही होगी. ఐపీఎల్ వేలం రేపు నిర్వహించనున్న నేపథ్యంలో బీసీఐ అధ్యకుడు సౌరవ్ గంగూలీ కీలక ప్రకటన చేశారు. ఐపీఎల్ మ్యాచ్లకు ప్రేక్షకుల్ని అనుమతించడంపై త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఇప్పటికే తొలి రెండు టెస్టులను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించిన బీసీసీఐ అహ్మదాబాద్ టెస్టును ప్రేక్షకుల మధ్య నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. అహ్మదాబాద్ టెస్టు మ్యాచ్ల వివరాలను గంగూలీ తెలియజేశారు. భారత్లో నిర్వహించే టెస్టు సిరీస్లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఇదిలా ఉండగా ఐసీసీ తాజాగా టెస్టు ర్యాంకులను ప్రకటించింది. ఇంగ్లాండ్పై విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన రవిచంద్రన్, అశ్విన్, రోహిత్ శర్మ తమ ర్యాంకింగ్స్ను మెరుగుపరుచుకున్నారు. 8 వికెట్లతో పాటు రెండో ఇన్నింగ్స్లో శతకం సాధించిన అశ్విన్ ఆల్రౌండర్ జాబితాలో 5 స్థానానికి చేరాడు. బౌలింగ్ విభాగంలో అశ్విన్, బుమ్రా వరుసగా 7, 8 స్థానాల్లో కొనసాగుతున్నారు. తొలి ఇన్నింగ్స్లో భారీ శతకం సాధించిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ విభాగంలో టాప్ 15లో నిలిచాడు. 9 స్థానాలు ఎగబాకి 14వ ర్యాంకు చేరుకున్నాడు. రెండో ఇన్నింగ్స్లో అర్ధశతకం సాధించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ 5వ ర్యాంకింగ్లో నిలిచాడు. నయావాల్ పుజారా ఒక ర్యాంకును కోల్పోయి 8వ స్థానానికి పరిమితమయ్యాడు. కీపర్ రిషబ్ పంత్ తన కెరియర్లోనే అత్యుత్తమ ర్యాంకును అందుకుని 11వ స్థానంలో నిలిచాడు. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలను ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డిడి న్యూస్ తెలంగాణ @ డిడి యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. తమిళనాడులో ఇంధన ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధాని హరిత ఇంధనాల ఉత్పత్తికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని మోదీ పిలుపు. టెలికాం రంగాన్ని గాడిలో పెట్టేందుకు ప్రత్యేక ప్రోత్సాహక పథకానికి సెంట్రల్ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్. జువెనైల్ చట్టం 2015 సవరించాలని నిర్ణయించిన కేంద్ర మంత్రి మండలి. ప్రపంచస్థాయి ప్రమాణాలు గల ఉత్పత్తులను తయారు చేయాలని స్టార్టప్లకు ప్రధాని పిలుపు. కరోనా కష్టకాలంలోనూ ఐటీ రంగం వృద్ధి రేటు నమోదు చేయటం అభినందనీయమంటూ కితాబు. జన్మదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్కు శుభాకాంక్షల వెల్లువా. తమ అభిమాన నేతకు గ్రీటింగ్స్ చెబుతూ కోటి వృక్షార్చనలో పాల్గొన్న రాజకీయ సినీ ప్రముఖులు. రేపే ఐపీఎల్ వేలం, 61 మంది ఆటగాళ్ల కోసం పోటీ పడుతున్న ఫ్రాంచైజీలు.